ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు పంచమి తీర్థ ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సమర్పించనున్నారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారెను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. అయితే అందులో భాగంగా ఈరోజు ఉదయం 4:30 తిరుమల ఆలయం నుంచి పసుపు, కుంకుమ, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను ఊరేగింపుగా తీసుకెళ్లారు అర్చకులు, అధికారులు. ఇక 10:00 స్వప్న తిరుమనంజం, తర్వాత ఉదయం 11:00 పంచమి తీర్థం మొదలవుతుంది. బ్రహ్మోత్సవాలు ఈరోజు చివరి రోజు. పంచమతీర్థం సందర్భంగా అమ్మవారికి చక్ర స్నానం జరుగుతుంది. అమ్మవారి పంచమతీర్థానికి చివరి రోజు కార్యక్రమానికి స్వామివారి దగ్గర నుంచి వస్త్రాలు, నగ అన్నీ కూడా ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి స్వామివారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయానికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఈ స్వామివారి ఆధ్వర్యంలో అమ్మవారికి నగలు, వస్త్రాలు, పద్మావతి అమ్మవారిని సమర్పించే కార్యక్రమం ఈరోజుతో పద్మావతి అమ్మవారి వారు పంచమతీర్థం చక్ర స్నానంతో పద్మావతి బ్రహ్మోత్సవాలు ఊహించుకోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహిస్తున్న సంఘటన మీకు అందరికీ తెలుసు. అయినా సరే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎస్విబిసి ఛానల్ ద్వారా మేము ప్రత్యక్ష ప్రచారం చేస్తున్నాం. ఏ కార్యక్రమం కూడా ఏకాంతంగా నిర్వహించినా కూడా అన్ని సాంప్రదాయ ప్రకారం, శాస్త్ర ప్రకారం అన్ని